జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటికేల మండలం బీజేపీ కార్యకర్తలు స్వాగత సమావేశం ఇటికేల మండలం ఎర్రవల్లి గ్రామంలో గ్రామానికి చెందిన యువకులు సుమారు 50 మంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరు చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరటం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం కొరకు కష్టపడతామని ఈ సందర్భంగా యువకులు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకురాలు బంగారు శృతి, జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు జలగం అశోక్, కెకే రెడ్డి, యువమోర్చా సీనియర్ నాయకులు కొమ్ముల దశరథ సాగర్, మండల అధ్యక్షులు జగదీష్, ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, కార్యదర్శి వెంకటేషు, నవీన్, భాస్కర్ పాల్గొని ప్రసంగించారు. పార్టీలో చేరిన యువకులు భాస్కర్, సుధాకర్, బుచ్చన్న, వెంకటరాములు, బిసన్నరాజు, సాయి కిరణ్ తదితరులు 50 మందికి పైగా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నాయకురాలు బంగారు శృతి మేడం ద్వారా మీరందరూ జైనందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇటికేల మండలంలో దాదాపు 40 నుంచి 45 మంది యూత్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు మీకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా తన ద్వారా మీకు స్వాగతం, సుస్వాగతం. పరిపాలన చూసి దేశవ్యాప్తంగా యువత ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరతామన్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మధ్యనే భారీగా చేరికలు మన అలంపూర్ నియోజకవర్గం నుంచే స్టార్ట్ అయింది. మననే రాజుల్లో దాదాపు 100 మంది వరకు జాయిన్ అయినారు. వాళ్ళు 50 మంది జాయిన్ అవుతామని ఒకటేసారి అక్కడ చూసి ఒకరిని చూసి ఒకరు ఇట్లే మీరు ఏదో విధంగా 20 నుండి 40 45 వచ్చినారో అక్కడ 100 మంది పైగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. అదేవిధంగా ఈరోజు కూడా ఇటికాల మండలం ఎర్రబెల్లి చౌరస్తాలో కూడా దాదాపు 40 45 మంది భారతీయ జనతా పార్టీ యువత అంటే చాలా మన భారతీయ జనతా పార్టీలో ఎక్కువ ఉంటారు. మీకు ఖచ్చితంగా మంచి స్థానం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ 2023లో ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది. ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి చాలా విరక్తి చెందింది. ఈరోజు రైతు బంధు కట్ అయింది, పెన్షన్లు కట్ అయినాయి, ఉద్యోగులకు సగమే జీవితం, మొత్తం ఎక్కడ చూసినా ఈ యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు పనులు చేరతలేవు, ఎక్కడ ఏ విధంగా ఎక్కడైతే పనులు స్టార్ట్ అయినా పనులన్నీ బ్రేక్ అయినాయి. మన యొక్క పాలంపూర్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మన జిల్లాలో దాదాపు 5 ప్రాజెక్టులు ఉన్నాయి, కేవలం ఒక 10% ఇవ్వాల. కానీ ఈ యొక్క 10% ఇవ్వకుండా ఎక్కడెక్కడో నిధులు వెళ్తున్నాయి, కానీ మన యొక్క జిల్లాలో ఏ మాత్రం పని జరగలేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో. కావున భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి జాతీయ నాయకురాలు బంగారు శృతి గారు మాట్లాడవలసిందిగా కోరు. ఈరోజు ఈ ఎర్రవల్లి చౌరస్తా మీద ఇంతమంది యూత్ అందరూ జాయిన్ అవ్వడం, మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. రేపు రాబోయే రోజులలో బీజేపీ మీరు